ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఏపీలో ఎన్నికలు జరిగేదిలా, 17వ లోక్సభ, 3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం వాయిదా వేశారు. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు 11వ తేదీన జరగనున్నాయి. గతంలో చివరి దశలో జరిగిన ఎన్నికలు ఈ దఫ తొలి విడతలోనే జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ సునీల్ అరోరా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తూ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిందని సునీల్ అరోరా వెల్లడించారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛయుతంగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలకు సమాయత్తం కావడానికి ముందే అన్ని రాష్ట్రాల సీఈఓలను కలిసి అక్కడి పరిస్థితుల గురించి అధ్యయనం చేశామని సీఈసీ వివరించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలు సూచించిన పండుగలు, సెలవులు, పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. 22 రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం 2-3 విడతలుగా ఎన్నికలు నిర్వహించడానికి ఈసీఐ ఏర్పాట్లు చేసిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 25న తొలి విడత నామినేషన్ వెలువడనుండగా ఎన్నికల లెక్కింపు మే 23వ తేదీన జరగనుంది. ఏప్రిల్ 11న తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నారు. 2వ దశ ఏప్రిల్ 18న, 3వ దశ ఏప్రిల్ 23న, 4వ దశ ఏప్రిల్ 29న, 5వ దశ మే 6వ తేదీన, 6వ దశ మే 17వ తేదీన, 7వ దశ మే 19న నిర్వహించనున్నట్లు సునీల్ అరోరా వెల్లడించారు. మే 23న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలి విడతలోనే ఏప్రిల్ 11వ తేదీన ఏపీ ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పారు.